మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. అనుదినము మన భారమును భరించే దేవుడు, మన పక్షమున పూర్ణ రక్షణ కలుగ చేయు దేవుడు, ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనము. నీ ఆశ భంగము కానేరదు, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన వారలారా, మన దేవుడు మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తు సఫలపరిచి మనకు ఉన్న ఆశలను సఫలీకృతము చేయు దేవుడు. ఆత్మీయ జ్ఞానము మరియు మృదువైనది పవిత్రమైనది సులువుగా లోబడినది అయిన పైనుండి వచ్చిన జ్ఞానమును పొందుకొనిన ఎడల, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల ముందుగతి రానేవచ్చును, మనకు మంచి గతి కలుగును. మన ఆశ భంగము కానేరదు. మన దేవుడు భక్తిహీనుల ఆశను భంగపరిచి నీతిమంతుని ఆకలిని తీర్చే దేవుడు. నీతిమంతుని కోరిక ఉత్తమమైనది కనుక నీతిమంతుని ఆశ సంతోషము పుట్టించును, కనుక నీతిమంతుని ఆశ భంగము కానేరదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అబ్రహాముకు నీతిగా ఎంచబడెను. ఆ నీతిమంతుని ఆశ ప్రకారం అబ్రహాము ఆశించినది ఆయనకు దొరికింది. అసాధ్యుడైన దేవుడు మృతతుల్యమైన అబ్రహామును, మృతతుల్యమైన గర్భము కలిగిన శారాను ఆశీర్వదించి వారి ఆశను భంగము కానేరనీయక సంతానాభివృద్ధి కలుగ చేశారు గొప్ప దేవుడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల దేవుడు మన శత్రువులను వెళ్లగొట్టి మన పోల్మేరలను గొప్పవిగా చేసి ఎవడునూ మన భూమిని ఆశింపకుండా చేస్తారు. యేసయ్య కీర్తనల గ్రంథం 107వ కీర్తన 9వ వచనము ప్రకారం, ఏలయనగా ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మన దేవుడు, ఆకలిగొన్న వారి ప్రాణమును మేలుతో నింపే దేవుడు. మనము దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్న ఎడల దేవుని యందు భయభక్తులు గలవారు మనలను చూచి సంతోషించేటట్లు చేస్తారు యేసు క్రీస్తు ప్రభువు. దేవుని మాట మీద ఆశ పెట్టుకుని ఉన్న ఎడల మన ఆశ భంగము కానేరనీయక మనము సిగ్గునొందక జీవిస్తాము. మన ఆశ భంగము కాకుండా ఉండాలి అనంటే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 147వ వచన ప్రకారం, తెల్లవారక మునిపే దేవునిని ప్రార్థించాలి. దేవుని రక్షణ కొరకు మిగులు ఆశ పెట్టుకుని దేవుని వాక్యమునందు సంతోషించాలి. మనము దేవుని రక్షణ మీద దేవుని మీద ఆశ పెట్టుకుంటే మనకు దేవుని యొద్ద నుండి కృప సంపూర్ణ విమోచన దొరుకుతుంది. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు మనము దేవుని కొరకు ఆశపడిన ఎడల యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము ప్రకారం, అలిసియున్న వారి ఆశను తృప్తిపరుస్తారు దేవుడు, కృషించిన వారినందరినీ ఆశీర్వాదములతో నింపుతారు యేసు క్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనాను స్త్రీ తన కుమార్తె విషయంలో చాలా అలసిపోయింది. స్వస్థపరుచు దేవుడైన యేసయ్య వద్దకు రాగానే అంతరంగములను పరిశోధించే దేవుడు, అందరికీ అందుబాటులో ఉండే దేవుడు ఆమె విశ్వాసమును ఆమె ఆశను చూచి ఆమె ఆశ భంగము కానేరనీయక ఆమె కుమార్తెను స్వస్థపరిచారు. 12 సంవత్సరముల నుండి రక్తస్రావపు వ్యాధితో బాధపడుతూ తనకు కలిగినదంతయు వ్యయపరుచుకుని కృషించిపోయిన స్థితిలో ఉన్న స్త్రీ యేసయ్యపై ఆశ పెట్టుకొనగా ప్రభావము కలిగిన ప్రభువు వస్త్రపు చెంగు కృంగిన ఆమె స్థితిని మార్చి ఆశీర్వాదములతో నింపింది. నా సహోదరి సహోదరులరా, మనము కూడా మన జీవన పోరాటంలో అలిసి ఉన్న ఎడల మన స్థితిగతులు కృషించిపోయిన ఎడల మన ఆశను భంగము కానేరనీయని గొప్ప దేవుడైన యేసు క్రీస్తు ప్రభువు మన పక్షమున ఉన్నారు. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము ప్రకారం, లోకము దాని ఆశలు గతించిపోతాయి, కాని దేవుని చిత్తము జరిగించు వారు నిత్యము నిలుస్తారు, వారి ఆశ భంగము కానేరదు. మన ఆశ భంగము కానేరకయుండునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.